శుభం వేయాదు. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో ఉన్న మృగశిర నక్షత్రానికి, పునర్వస నక్షత్రానికి, స్పెషల్లీ ఆరుద్ర నక్షత్రానికి, ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి కూడా కొంచెం ఒక పిసర్ స్ట్రెస్ ఎక్కువ ఉండే అవకాశం బాగా కనబడుతుంది. ఈ స్ట్రెస్ కారణం ఏంటంటే సప్తములో ఉన్నటువంటి రవి ప్లస్ యొక్క ప్రభావం ఏదైతే ఉందో, అష్టములో ఉన్న శని గురు ప్రభావం ఏముందో, ఒకటి అష్టములో ఉన్న శని గురు కలయికల్లో ఒకే నక్షత్రం మీద ఉండడం వలన, ఉత్తరాషాఢ నక్షత్రం మీద ఉండడం వలన ఏంటంటే అది 24వ తారీఖు తర్వాత కలిసి ఉంటారు కాబట్టి దానివల్ల అంటే ఒక ఆరోగ్య విషయంలో ఏదైనా మనకు వెరిఫికేషన్ చేసుకుంటే ఏదైనా రిపోర్ట్స్లో ఒక పాజిటివ్నెస్ రావచ్చు, ఫలానా రోగం లేదని అనుకుంటాం కానీ అంటే టెస్ట్కి వెళ్తే అది కనబడవచ్చు. దీనివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్త పడండి వాటి విషయాల్లోని. అలాగే సప్తమంలో రవి వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య అయితే ఉందో చిన్న ఫైరింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఆ ఫైరింగ్ని మనం పాజిటివ్గా తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే ఆరో ఇంట్లో ఉన్న శుక్రుడు ప్లస్ బుధుడు కేతు యొక్క ప్రభావం ఏదైతే ఉందో, ఇది శుక్రుడు అన్నవాడు రాశికి రాజయోగం ఇచ్చేవాడు, బుధుడు అన్నవాడు రాశి అధిపతి, వీళ్ళిద్దరూ కూడా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది కాబట్టి అఫీషియల్గా తీసుకున్నా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నా, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నా, బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తున్నా, మిథున రాశి వారికి ఒకటే ఒక వార్నింగ్ ఇవ్వాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీ మేధస్సుని మీకు యోగం ఇచ్చేవాడు వీళ్ళిద్దరూ బలహీనం ఉన్న సమయంలో, అంటే ఏ రాజు అయితే మనకు అన్నం పెడతాడో ఆ రాజు మనకు బలం తక్కువగా ఉన్నాడు, అలాంటప్పుడు మనకు కామం ఉండడం మంచిది. సముద్రం కరడం వచ్చినప్పుడు వంగితే కరడం వెళ్ళిన ఇది కూడా వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే మనం ఏంటంటే ఈ 15 రోజులు అంటే శుక్రుడు బుధుడు అక్కడ ఉన్నంతకాలం, వృశ్చిక రాశిలో ఉన్నంతకాలము మీరు మాత్రం మీ నిర్ణయాన్ని ఫైనల్ అన్నట్టుగా ముందుకెళ్ళడం ప్రయత్నం చేయకండి. కారణం ఏంటంటే మీ నిర్ణయంలో ఒక దోషం వస్తుంది, ఆ దోషం వచ్చినప్పుడు మిమ్మల్ని మళ్ళీ నలిఫై చేసేస్తారు అందరూ, ఆ వల్ల ఏంటంటే మీ మీద నిందపడే అవకాశం ఉంటుంది. అంచేత ఎలా జరుగుతుందో అలాగే అఫీషియల్గా జరగనివ్వండి. ప్రమోషన్ వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఇంక్రిమెంట్ వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఉద్యోగులు మీ భయ విషయంలో మాట అంటే పడండి, కానీ అధికారుల మీద కానీ ఎవరి మీద తిరిగి రివర్స్ వేరులో మాట్లాడడం ప్రయత్నం చేయకండి. తప్పు మీద ఉన్నా కాకపోయినా కారణం ఏంటంటే మీకు నిజంగా యోగించే వ్యక్తి అక్కడ లేడు, బలం తక్కువగా ఉన్నాడు. మీ రాశ్యాధిపతి కూడా మీ బలం తక్కువగా ఉన్నాడు ఇప్పుడు. అలాంటప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం అఫీషియల్గా మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్ణయాన్ని అలా న్యూట్రల్లో ఉంచండి. అది ఏ సెక్టర్ అయినా సరే అలా ఉంచుకుని వెళ్ళగలిగితే 15 రోజులు ఆ తర్వాత మీకు చాలా బాగుండే అవకాశం ఉంది. అలాగే మనకు ఒక పాయింట్ మనం ఆలోచించవలసి అంటే రాజ్యంలో కుజుడున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో కూడా కొంతవరకు ఒక పాజిటివ్నెస్ వస్తుంది, అది మిస్మేనేజ్మెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మీరు వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనగా చేయడానికి ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో హైయర్ అఫీషియల్స్ నుండి ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి రెక్టిఫికేషన్ అవుతాయి, అలాగే సబార్డినేట్స్ దగ్గర నుండి జరుగుతున్న ఇబ్బందుల నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే స్పెసిఫిక్గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు చెప్పాలన్న విషయం ఏంటంటే సస్పెన్షన్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే 10th హౌస్ ఉన్న కుజుడి మీద శని దృష్టి పడింది, రాశి మీద చూస్తే రాశిలో కూడా మనకు దోషం కనిపిస్తుంది. ఈ రెండింటి ప్రభావం ఏంటంటే కొంచెం జాగ్రత్త, రాశ్యాధిపతికి బలం లేదు, మీకు రాజయోగం ఇచ్చే శుక్రుడు కూడా బలం లేదు, తదమీ 10th హౌస్ కూడా బలంగా లేదు. సో ఇటువంటిప్పుడు ఏంటంటే ఉద్యోగ వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం ఈ 15 రోజులు కొంచెం న్యూట్రల్గా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోండి చక్కగా. అందులో కార్తీక మాసం ఒక 4 రోజులు అయిపోవచ్చింది, గాయపునికి వచ్చేసిన మార్గశిర మాసం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఏంటంటే కొంతవరకు అభిషేకం అనేది చేసుకుంటూ వెళ్ళగలిగితే సుబ్రహ్మణ్య స్వామికి కొంతవరకు మీరు కొన్ని ఆపదల నుండి బయటపడతారు. మీకు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది డిసెంబర్ 1 తర్వాత న్యూ ఇయర్లో ఈ 15 రోజులు మనకు ఆపద నుండి బయటపడ్డానికి సంగతి కూడా మీకు క్లారిటీ ఉంటుందట. అలా జాగ్రత్త పడండి, బాగుంటుంది చెప్పగలుగుతాం. ఏదైనప్పటికీ ఇక్కడ రాష్ట్రాధిపతి బుధుడు విష్ణు వంశానికి సంబంధించిన వాడు కూడా కాబట్టి నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని కూడా సాధన చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.